दसरा पंडुगनु पुरस्करिंचुकोनी कर्नूलु जिल्ला पान्यम मंडलंलो प्रमुख शैव क्षेत्रमैन कोत्तूरु सुब्बरायुडु देवालयंलो श्रीवल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामी वार्लकु विशेष पूजलु निर्वहिंचारु। ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను నిర్వహిస్తున్నామని దసరా పండుగను పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు అర్చనలు నిర్వహించామన్నారు। ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భక్తులకు దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని తెలిపారు। అభిషేకాలకు రాహుకాల పూజలకు పెళ్ళిళ్ళకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన తర్వాత పరిమిత సంఖ్యలో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు। కరోనా నివారణ కొరకు స్వామివారికి అభిషేకాలు హోమాలు నిర్వహిస్తున్నామని ఉగాది నాటికి కరోనా అనేది పూర్తిగా తగ్గుముఖం పడుతుందన్నారు। శ్రీ వల్లి దేవజన సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆదివారం ప్రియమైన రోజు। అదే విధంగా ఈ సంవత్సరము దసరా నవరాత్రుల్లో ఏదేశి పండుగ ఆదివారం రోజు జరగడం చాలా విశేషము। ఇక్కడ స్వామి వారికి విజయదశమి సందర్భంగా తెల్లవారుజామున రుద్రాభిషేకము సర్పసిద్ధహిత పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది। అదే విధంగా స్వామివారికి పూజా కైంకర్యాలు అయిపోగానే యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించి స్వామివారికి ఆరతి నమస్కారం చేసుకుని దర్శనాలు చేసుకోవడం జరిగింది। మన కోవిడ్ కారణంగా గర్భాలయ ప్రవేశం కానీ ఇతరత్ర ఏ పూజలు చేయడం లేదు। సరే ఉండేదాన విధంగా మామూలుగానే తెల్లవారుజాము నుంచి భక్తులు రావడం స్వామివారిని దర్శించుకొని తమ తమ కోరికలు కోరుకోవడం జరిగింది। అదే విధంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మధ్యాహ్న కాల మహా నివేదన అనంతరం స్వామి వారికి సహస్ర నామార్చన తదితర పూజలు చేయడం జరిగింది। శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విజయదశమి సందర్భంగా సాయంకాలం కూడా అలాగే మహా నివేదన విశేష పూజలు జరుగుతూ ఉంటాయి।